హాయ్, హలో అండి, వెల్కమ్ టు భాస్కర్ బ్లాగ్స్. మహాశివరాత్రి మార్చి 8వ తేదీన శుక్రవారం వచ్చింది కదండి. ఆ రోజు ఆ పరమశివుణ్ణి ఎలా పూజించుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, విధి విధానాల గురించి, ఉపవాసం గురించి, జాగరణ గురించి మన ఛానల్ ఫుల్ లాంగ్ వీడియోలో ఉంటుందండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో రుద్రాక్ష దీపం గురించి చెప్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. శివలింగం లేని వారు ఏం చేయాలో కూడా మన ఛానల్ ఫుల్ లాంగ్ వీడియోలో ఉంటుందండి. ఇంకా రుద్రాక్ష దీపం పెట్టుకునేటప్పుడు పసుపు, కుంకుమ, మనం ఎంత సైజులో పిండి దీపం తయారు చేసుకుంటామో అంత పిండి పోసుకుని ఆవు పాలతో పిండిని కలుపుకుంటూ ప్రమిదని చేసుకోవాలండి. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా కొన్ని కొన్నిగా పాలు పోసుకుంటూ, ఆవు పాలండి, నీళ్ళతో కూడా కలపచ్చు. ఇంకా ఆవు పాలు అయితే చాలా శ్రేష్టమండి, చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదండి గంధం డబ్బాలు, ఉంటాయి కదా పూజల్లో వాడతాం కదండి మనం, ఆ గంధం డబ్బాతో ఇలా జాగ్రత్తగా ఒత్తుకున్నట్లయితే చాలా చక్కగా గుంట వస్తుందండి. మధ్యలో నూనె పోసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో సమానంగా సరిచేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత గంధం బొట్లు, కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి. ఆ పార్వతీ పరమేశ్వరులకి ఈ పిండి దీపం అంటే చాలా ప్రీతికరమండి. శివరాత్రి రోజే కాదండి, ప్రతి సోమవారం పౌర్ణమి రోజున ఈ పిండి దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంట్లో గొడవలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నా, ఈ పిండి దీపం సోమవారం కానీ పౌర్ణమి రోజున కానీ పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి. రుద్రాక్ష దీపం పెట్టుకునేటప్పుడు నువ్వుల నూనెని, ఆవు నీటిని కానీ ఉపయోగించాలండి. కార్తీక మాసంలో వాడతాం కదండి బొట్టు ఒత్తులు, ఆ ఒత్తుల్ని ఇప్పుడు ఉపయోగించాలండి. ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకుని తమలపాకులో అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దానిపైన ఈ రుద్రాక్ష దీపం పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫోటో ఫ్రేమ్ ఎదురుగా, ఆ పార్వతీ పరమేశ్వరుల ఎదురుగా ఈ దీపం ఉంచాలండి. మన దగ్గర ఎక్కువ రుద్రాక్షలు ఉంటే ఎక్కువ రుద్రాక్షలు, రుద్రాక్ష మాల కానీ, లేదా ఒకటే రుద్రాక్ష ఉన్నా కూడా పూజలో పెట్టుకోవచ్చండి. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు, ఇన్నే ఉండాలి అన్న నియమం ఏమీ లేదండి. మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది కదండి, మనం పూజ చేసుకునేటప్పుడు మాఘపురాణం కానీ శివపురాణం కానీ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా చదువుకుంటే చాలా మంచిది అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాన్ని, అంటే పిండి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన కూడా రావచ్చు కదండి, ఒక నీటిలో వేసి మొత్తం కలిసేటట్టు చేసుకోవాలండి. ఆ నీటిని పచ్చని చెట్టు మొదల వేయాలండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది కదండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.